తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు 25,000 రూపాయలను కేటాయించింది. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం నేపథ్యంలో రైతన్నలకు పలు సూచనలు చేసింది. ఈ మేరకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటన చేశారు. వరి ధాన్యం కొనుగోలుకు రైతులు గ్రామాల్లోనే ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పట్టణాల్లో ఉండే మార్కెట్లకు రైతులు ధాన్యాన్ని తీసుకురావద్దని మంత్రి సూచించారు. సివిల్ సప్లైస్ శాఖ ద్వారా మనం ఏవైతే ఇప్పుడు ప్యాడీ మొత్తాన్ని వరి మొత్తాన్ని కొనుగోలు చేస్తామో వివిధ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఎప్పటిలాగే దానికి అవసరమైనటువంటి కార్పొరేషన్కు అవసరమైనటువంటి రుణ పరిమితి వాస్తవంగా సివిల్ సప్లైస్ శాఖ పంపించినటువంటి ప్రతిపాదనలు ఈ ఏడు ప్రొక్యూర్మెంట్కి అంటే ఈ ఏడు కొనుగోలుకు అవసరమైనటువంటిది 18,000 కోట్ల రూపాయలని వాళ్ళు అంచనా వేసినారు. కానీ అది తక్కువే. మీరు వాస్తవంగా ఇంకా ఎక్కువ అవసరం పడుతుంది, మీరు దృష్టి పెట్టండి అని చెప్పి ఆదేశిస్తూ 25,000 కోట్ల రూపాయల దాకా బ్యాంకు రుణం తీసుకునేటట్లుగా బ్యాంక్ గ్యారంటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి రుణ సదుపాయం కల్పించేటట్లుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందాకే సాయంత్రమే ఆర్థిక శాఖను ఆదేశించినారు. అయితే ఇప్పుడు మనకు 38,019 లక్షల ఎకరాలలో వస్తున్నటువంటి ఈ యొక్క వరి దిగుబడి యాసంగి ఒక్క వరే ఇప్పుడు మనకు ఈ నెల 31, 1, 2 వచ్చే నెల 1, 2 తారీఖుల నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి సన్నద్ధం అవుతున్నాం. గతంలో మనం దాదాపు 3,700 దాకా కొనుగోలు కేంద్రాలు పోయిన ఖరీఫ్లో కానీ అంతకంటే ముందు రబీలో కానీ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఏ గ్రామ రైతులు ఆ గ్రామంలోనే వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకునేటట్లుగా కొనుగోలు కేంద్రాల నిర్వహణ జరగాలి. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి అంశం. గతంలో 2-3 ఊర్లకు కలిపి ఒక కొనుగోలు కేంద్రం ఉండేది. పట్టణాలలో ఉండేటువంటి మార్కెట్ యార్డ్లకు కూడా రైతులు తీసుకొచ్చేది. అక్కడ పట్టణాలలో ఉండే మార్కెట్ యార్డ్లలో కూడా ఐకేపీ సెంటర్లు కానీ పిఎస్సిఎస్లు కానీ కొనుగోలు చేసేది. కానీ స్థలం మార్కెట్ యార్డ్ ఉండేది. కానీ ఈసారి ఈ కరోనా వైరస్ నేపథ్యంలో పట్టణాలలో ఉండేటువంటి మార్కెట్ యార్డుల్లోకి రాష్ట్ర రైతాంగం ఎట్టి పరిస్థితులలో కూడా మీ ధాన్యాన్ని తీసుకురాకండి, ప్రభుత్వం యొక్క ఆదేశం ఇది. ఏ గ్రామానికి అవసరమైనటువంటి కొనుగోలు కేంద్రాలను ఆ గ్రామంలోనే ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. కొనుగోలు కేంద్రాల యొక్క సంఖ్య మీద ఎటువంటి ఆంక్షలు లేవు. ఆయా జిల్లాల్లో ఉండేటువంటి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని, అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ఆయా గ్రామాల నుంచి వచ్చేటువంటి రిప్రజెంటేషన్ దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఎన్ని కొనుగోలు కేంద్రాలు అవసరమైతే అన్ని